తగలబెట్టండి సార్. నిరంజన్ గారు మొత్తానికి అయితే మన ఇండియా గెలిచిందా ఇక ఇక సంతోషంగా ఉంది, దిగి ఖుషి ఉందయా. ఇండియా జోలికి ఓడి వచ్చినా ఇట్టు అలా కొడతామని ఇప్పుడు వినిపించినాం. ఎవడొచ్చినా ఇట్టు అలా కొట్టుడే, బల్మంట సెంటర్లో బట్టలు ఇప్పి కొడతాం, షాపను రాకినట్టు రాకుతాం. అంతే ఇండియా జోలికి ఓడడం వస్తే షాపను రాకినట్టు రాకుతాం, కుక్కను గుడిని కొడతాం. మళ్ళీ ఫస్టే చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. మన ఇండియా జోలికి ఓడడం వస్తే సిడ్డీ సందులలో సిగ్గు లేకుండా కొట్టిన వాళ్ళని అయితే బట్టలు ఇప్పి తీసి కొట్టినాం. అలా ఇజ్జత్ మొత్తం పోయింది, ఏడబెట్టుకోవాలి అసలు అర్థం కాంటది. వాళ్ళకి రాగినాం, బండకేసి రాగి రాగి పెట్టిన వాళ్ళని అయితే మనం కూడా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఆల్రెడీ కళ్ళు గుడాలు అన్నీ చెప్పిరట, ఇక పొట్ట అవ్వాలిగా తాగాలి, గుడుంబా చెప్పిరట. బీరు బాటిలు, క్వార్టర్ బాటిలు అన్నీ ఉన్నాయట, డీజే పెట్టించారట. ముఖ్యంగా డీజే అంటే ఎగురుడే దునుకుడే, మొత్తం తాగి చందనాలు ఆడే రోజు నైట్ సెలబ్రేషన్సే. మొత్తం సెలబ్రేషన్ చేసుకోవాలి, ఫుల్ ఫుల్ ఎగరాలి. మన వాళ్ళందరూ చేసుకొని డీజేలకు పోతున్నా, నాకు టైం అవుతుంది. మన వాళ్ళు ఆడే డీజేకి పోయిరట, ఇక నేను కూడా డీజేలో ఎగురుడే. రైట్.